కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఎంపీఏ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అబూబకర్ సిద్దిక్ గారిని ఎంపీఏ పట్టణ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా తర్వాత అన్సర్ బాషా గారిని సెక్రటరీగా, సద్దాం హుసేన్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు నియమించడం జరిగింది. ఇన్షాల్లా ఈరోజు నుంచి వీళ్ళు ఎంపీఏ కుటుంబంలో చురుకైనటువంటి పాత్ర నంద్యాల పట్టణంలో పోషిస్తారని, అన్ని కుల మత వర్గాలకు కలుపుకొని వెళ్తారని, ప్రజా సమస్యలు ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటారని, అనునిత్యం సమస్యలపై పోరాటాలు చేస్తారని, ఈ యొక్క ఎంపీఏ యొక్క ఏదైతే ఉందో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఏదైతే వారధిగా ఉండి ప్రజలకు చేరాల్సినటువంటి ఎక్కడైతే రేషన్ కానీ ఇవన్నీ ఎక్కడైతే చేరట్లేదో అక్కడ ఒకవేళ వీళ్ళ దృష్టికి తీసుకొస్తే వీళ్ళు వెంటనే స్పందించి దానికి సంబంధించినటువంటి అధికారులను వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంపీజేలో ఎప్పుడైతే ఎంపీజే యొక్క కార్యకర్త కానీ అక్కడ ఎంపీజేలో పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఎప్పుడైతే ఉంటారో ఆ యొక్క ఎంపీజే ఉద్దేశం కూడా అదే. ఎంపీజేలో ఉండేటువంటి వాళ్ళు ముందుగా నీతి నిజాయితీతో ప్రజలను ఎప్పుడూ మమేకమవుతూ కలుపుకొని వెళ్తున్నటువంటి మిత్రులు కాబట్టి వీళ్ళు కూడా ఎదుటి వాళ్ళలో ఎదురుగా ఉండేటువంటి మిత్రులను అందరినీ అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని వెళ్తారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా వీళ్ళందరూ ఈ యొక్క ఎంపీజే ఆశయాల కోసం పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు నంద్యాల పట్టణానికి విచారణ జరిగింది. నంద్యాల పట్టణంలో ఎంపీజే కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. ప్రెసిడెంట్గా అబూబకర్ సిద్దిక్ గారిని, వైస్ ప్రెసిడెంట్గా కైసర్ భయ్ గారిని, సెక్రటరీగా సద్దాం గారిని నియమించడం జరిగింది. ఇక్కడ నియమించినటువంటి ఎంపీజే సంస్థ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాడదకుండు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి పనిచేస్తారని కోరుకుంటున్నాను. ఈ సమస్య దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నంద్యాలలో ఈ ఎంపీజే సంస్థను నియమించడం జరిగింది. సంస్థ యొక్క సభ్యులు తమ యొక్క కార్యనిర్వహణలో ముందుగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా యొక్క నంద్యాల యొక్క పట్టణ సమస్యలను మరియు ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎల్లవేళలా ప్రజలు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఎప్పుడు మీ వెంట ఉంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ సమాజంలో చెడును రూపుమాపడానికి, ప్రజల సమస్యలు ప్రజల ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ యొక్క నూతన కార్యవర్గంగా మేము మీకు హామీ ఇస్తున్నాము.